తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణలో కవిత కోసమే మోడీతో కేసీఆర్ రాజీ పడ్డారని చెప్పేసి సీఎం రేవంత్ ఆరోపణ నిజమే అంటారా సీఎం రేవంత్కి ఢిల్లీలో కూర్చుని ఇప్పటికి ఇరవై రెండు సార్లు వెళ్ళాడు ఢిల్లీలో కూర్చుంటూ ఢిల్లీకి వెళ్తాం ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చుంటూ రాహుల్ గాంధీ కాళ్ళు పిశకట్టేత సీఎం మోడీను కేసీఆర్ కలిసి ఎత్తితే అసలు మన బెయిలే వచ్చేదిగా బుద్ధి ఉండాలి మాట్లాడేటప్పుడు అతను ఇంగిత జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు అబద్ధం మాట్లాడుతున్నా అతికినట్టు ఉండాలి ఓ పక్కేమో ఆ అమ్మాయికి బెయిల్ రావట్లేదు ఏ కారణం లేకుండా సాక్షి ఇంకా ఏదో ఇన్వెస్టిగేట్ చేయాలి ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాలి ఏది ఇంతవరకు కోర్టులో లాయర్ అడిగితే కూడా చెప్పండి ఆధారాలు చెప్పండి అంటే ఇంతవరకు ఆధారాలు చెప్పట్లేదు మేము ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాలంటున్నారు అంటే ఒక టెక్నికల్ పాయింట్ పెట్టుకుని ప్రొలాంగ్ చేస్తున్నారు ఇది మేము కొమ్మక్క బీజేపీ బీజేపీతో కొమ్మకైతే ఎందుకు ఆధారాలు ఇప్పుడు ఇది దస్తగిరికి బెయిల్ వచ్చినట్టు వచ్చేసేది కదా ఓ దస్తగిరి మర్డర్కే బెయిల్ వస్తూ ఉంటే ఇక్కడ మా కవితకి బెయిల్ రాట్లా ఈ బుద్ధి లేని మాట బుద్ధిహీన మాట రేవంత్ రెడ్డికి మతి భ్రమించింది భయం పట్టుకుంది అందుకనే మొన్నీ మనం మీటింగుల్లో కూడా నా రకాల కుట్ర జరుగుతుందని ఆ కుట్ర జరుగుతుంది వాళ్ళలో వాళ్ళకి ఎన్నికలు అయ్యేంత వరకు బిగబట్టు ఉంటున్నారు ఎన్నికలు అయిన తర్వాత అతనికి పదవీ గండం ఉంది అతనికి ఆయన ఇంటి ఇంట్లోనే తయారవుతున్నారు ఆల్రెడీ గ్రూపులు గ్రూపులు తయారవుతున్నారు ఏ గ్రూప్ ఎవరు అధిప అధిపతిలోకి ఇతను దింపుతారో తెలియదు సో ఆ భయం పట్టుకుంది ఆ భయం కోసమని ఏదో ఒకటి మాట్లాడాలి అందుకని వాళ్ళకి వీళ్ళకి బంధం అని చెప్పడం బీజేపీనేమో మాకు కాంగ్రెస్కి బంధం అంటుంది కాంగ్రెస్ మాకు ఈ పిచ్చి ఇలా ఇలాంటి అబద్ధాలని మాట్లాడి మాట్లాడి పోయిన ఎన్నికల్లో ప్రజలు భ్రమలో పడ్డారు ప్రజలు ఇవాళ మేలుకున్నారు ఇలా అబద్ధాలు ఏంటో అర్థమైపోయింది అర్థాలు అర్థమైపోయి ఇవాళ కాంగ్రెస్ని గెలిపించింది బీజేపీ బీజేపీ మమ్మల్ని రెడ్డి అంటే బీజేపీ గెలిచే స్థానాల్లో కేసీఆర్ డమ్మి క్యాండిడేట్లు ఎంపీ అభ్యర్థిగా పెట్టారు నేను పెట్టారా నేను పెట్టారా మీరు ఏ ఇంతవరకు సికింద్రాబాద్కి వెళ్ళలేదు ప్రాపకాండకు ఎందుకు మీ మీరు పెట్టిన క్యాండిడేట్లు చెప్పండి ఒక్కొక్క క్యాండిడేట్లు మల్కార్జు ఎక్కడ కానీ మీరు పెట్టిన క్యాండిడేట్లు డమ్మీ క్యాండిడేట్ కాంగ్రెస్ పెడుతున్న క్యాండిడేట్లు ఒక ఐదు సీట్లైనా ఐదారు సీట్లైనా గెలిపించాలి బీజేపీని బీజేపీ మోడీ యొక్క గుడ్ బుక్స్లోకి వెళ్ళాలి వెళితే రేపు తేడా వస్తే బీజేపీ తోటి కలుపుకొని ఎంఐఎంను కలుపుకొని కొంతమందిని కలుపుకొని పార్టీని నిలబెట్టుకోవాలి తనకి వ్యతిరేక వచ్చిన ఈ నీ వ్యూహం మీరు కలుపుకున్న మా మేము వేరు బద్దశత్రువులు ఇద్దరికి ఏనాడైనా బీజేపీని టీఆర్ఎస్ పార్టీ పెట్టి బీఆర్ఎస్గా మారిన ఇప్పటిదాకా ఏనాడైనా మేము బీజేపీతోటి హస్తంలో కడిసాము ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇంకోటి కార్పొరేటర్ ఎక్కడైనా ఎక్కడైనా మేము కలిసి పనిచేసాము ಮೇಮ ಬದ್ಧಶತ್ರು వాళ్ళిద్దరు ఈ రెండు శత్రువులు ఎందుకు శత్రువులు అయ్యంటే వీళ్ళు రీజినల్ ప్రాంతీయ పార్టీలు నాశనం చేయాలి ప్రాంతీయ నాయకులను నాశనం చేయాలని కంకణ కట్టుకున్న పార్టీలు ఈ రెండు వీళ్ళిద్దరూ మేమిద్దరమే ఉంటాం మేము ఢిల్లీలో ఉంటాం మీరందరూ మాకు సామంతులు మా కింద సేవకులలాగా ఉండాల్సిందే మీరు గొంతెచ్చినా మీరు మీ పార్టీ పెరిగినా మేము భరించం మీరు మాకు సామంతులుగా ఉండాల్సి చెప్తే కాదు మేము సిష్టాది అనేది ఒక నేపథ్యంలో ఉన్న కేంద్ర పార్టీలు రెండు ఆ రెండు కూడా జాతీయ పార్టీలు కూడా వాళ్ళు ప్రాంతీయని ఎదుర్కోలేరు ఎదుర్కొనేవరు ఎన్ని రకాల కుట్రలు చేస్తారు కనుక వాళ్ళని అలాంటి ప్రాంతీయ ప్రాంతీయ పార్టీని ప్రాంతీయ నాయకుల్ని విమర్శించే వాళ్ళకి తొక్కేయాలని ఆలోచించే వాళ్ళు మాకు శత్రువులు వాళ్ళు ఒక ప్రాంతీయ పార్టీలో మళ్ళీ దాంట్లో ఆంధ్ర తెలుగువాడి తెలుగువాడు రాకూడదు వాడు నేషనల్ లీడర్స్ ఎవరైనా రావాలంటే యూపీ నుంచి రావాలి లేదా బీహార్ నుంచి రావాలి లేదా గుజరాత్ అంతకు ఇక్కడ సౌత్ నుంచి రాకూడదు సౌత్ నుంచి ఒకనాడు అన్నాద పెరిగితే అన్నాద రేని తొక్కారు మరొకనాడు పివి నాసరావు పెరిగితే పీవీరావుని తొక్కారు మరొకనాడు రామారావు గారు పెరిగితే రామారావు గారు తొక్కారు జాతీయ నాయకుడు ఏ జాతీయ నాయకు కామరాజు గారు పెరిగితే కామరాజు గారిని తొక్కారు జాతీయ నాయకుడుగా సౌత్ ఇండియా నుంచి ఏ నాయకుడు ఎదగటానికి అడుగులు వేసినా వాళ్ళ మీద కుట్రలు చేయగడం వాళ్ళని ఇచ్చేయటం వీళ్ళు ఈ రెండు పార్టీలు అలవాట్లు ఆ అలవాట్లు మేము వ్యతిరేకిస్తున్నాం మేము రాబోయే కాలంలో సౌత్ ఇండియా ఆత్మగౌరవం కోసం పోరాడాల్సిన రోజు వస్తుంది సౌత్ ఇండియా అనేది సెకండరీ సిటిజన్స్ కాదు సెకండరీ సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా ఉండడానికి లేదు సౌత్ ప్రేమ పనికిరాదు సౌత్ ఇండియాకి ఈక్వల్ రైట్స్ కావాలి ఇక్కడ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ కావాలి ఇక్కడ పార్లమెంట్ ఒక సెషన్ ఈ సౌత్ ఇండియాలో జరగాలి ఈ ట్రిబ్యునల్ వాటర్ ట్రిబ్యునల్ సౌత్ ఇండియాకి రావాలి వాడెక్కడో ఢిల్లీలో కూర్చుని ఇక్కడ కృష్ణా గోదావరి సమస్యను పరిష్కరించడం కాదు ఇక్కడ ఒక సౌత్ ఇండియా ట్రిబ్యునల్ కావాలి ఎలక్షన్ కమిషన్స్ ఇలా ప్రతిదీ సౌత్ ఇండియాకి సంబంధించి ఇక్కడ కావాలి సౌత్ ఇండియాలో ఉండాలి మేము పెద్దానికి మేము ఈ చుట్టూ పరిగెత్తుకుని మీ కాళ్ళ దగ్గరికి పరిగెత్తుకోవాల్సిన అవసరం మాకు ఉండకూడదు అది దానికోసం పోరాటం చేయాల్సిన అవసరం వస్తుంది రాబోయే కాలంలో జరుగుతుంది